గైస్ వెల్కమ్ టు రింగ్రియాస్ బ్లాగ్ ఛానల్. ఏంది ఈరోజు కొత్తగా అద్దాలు పెట్టినాడు, మాస్క్ వేసినాడు అని చెప్పి చూస్తున్నారా? ఏం లేదు, మీరు తమిళలో చూసారు కదా ఆల్రెడీ నేను ఎక్కడికి వెళ్తున్నానో, అంటే రివీల్ అయిపోతుంది కదా అందువల్ల చెప్పట్లేదు. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. ఇప్పుడే క్యాబ్ ఎక్కాను. అన్న మీ పేరన్నా? చరణ్ అన్న. చరణ్, చరణ్. ఇంకో ఇంట్రెస్టింగ్ పర్సన్ని ఇంట్రొడ్యూస్ చేయాలా? ఎవరో కాదు, మన బ్లాగ్లో చూశారు కదా ఉదయగిరి బ్లాగ్స్, వాటిలో కరిముల్లా. కరిముల్లా, హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నావు, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? అంటే ఎక్స్పీరియన్స్ అంటే అయిపోయిన తర్వాత అంటారు దాన్ని, ఎలా ఉంది నీకు? నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను, అసలు ఎలా ఉంటుంది, అసలు ఏంటి లోపల సీటింగ్ ఎలాగా, అసలు గాల్లో ఎగిరినప్పుడు నా గాల్లో ఎగిరినప్పుడు జారిపోయినట్టు అట్లా గాల్లో ఎగిరినప్పుడు జారిపోయినట్టు అట్లా అలాంటిదే ఎలా ఉంటుందో ఒకసారి నేను చూడాలని ఆశ. అది నీ వల్ల నెరవేరుతుంది నా కోరిక, అది నీ వల్ల నెరవేరుతుంది నా కోరిక. మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటాము రాక. అయితే కరీముల్లా ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే డౌట్ల మీద డౌట్లు అడుగుతున్నాడు. మన విమానం సినిమా వచ్చింది కదా, దాంట్లో ఎక్కగానే చచ్చిపోతావా గుండెకి, అట్లాంటి డౌట్లన్నీ అడుగుతున్నాడు. అసలు వేరే ఫ్లైట్ ఎక్కి దిగినంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కినట్టు, ఎందుకంటే ఏ టైంలో ఎట్లా తెలియదు కదా, కానీ మ్యాక్సిమం అట్లా జరగవు. కానీ ఈయన ఎక్కేటప్పుడు ఎక్కే దేవుడు అని చెప్పి పోతా ఉంటే చచ్చిపోతాం కావు గుండె అయిపోద్దాము, చచ్చిపోతాం కావు గుండె అయిపోద్దాము. ఏం చిల్లారు కాదురా మీరు? కాదు బా, ఏ రోజు వచ్చి నిజంగానే తెల్లకుంటారా? ఎన్ని అడుగుతున్నాడు, ఎన్ని డౌట్లు నన్ను ఎందుకు అడిగేది, ఒకసారి నువ్వే డైరెక్ట్ చూడుపా అని చెప్పి ఫ్లైట్ ఎక్కడం జరుగుతుంది ఈరోజు. సో మనం ఎక్కడికి వెళ్తున్నామో అయితే రివీల్ చేయను. చాలా దూరం వెళ్తున్నాము, చాలా అంటే చాలా ఒక 1 వీక్ దాకా ఉండొచ్చు. అది కూడా ఎందుకు వెళ్తున్నాము అంటే షూటింగ్ పర్పస్ మీదే వెళ్తున్నాము. అక్కడ ఒక వెబ్ సిరీస్ షూట్ జరుగుతుంది, అంటే నేను వాళ్ళకి అడిగాను వీడియోలో నేమ్ రివీల్ చేయొచ్చు అని చెప్తే అది కొంచెం వాళ్ళ ఇష్యూస్ వల్ల మొత్తం చెప్పారు. సో మనం షూటింగ్ అయితే వెళ్తున్నాం, మనకి అక్కడ 3 డేస్ షూట్ ఉంటుంది, 3 డేస్ ఆర్ 4 డేస్ మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేసేదానికి ఉంటుంది. చూసారు కదా ఇదే అన్నమాట. నేను ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్లో వీడియో తీయలేదు, వీడియో అలో ఉందో లేదో, అలో చేయరు కదా వీడియో. లెట్స్ వాచ్. కరీముల్లా, చేసినాం ఎయిర్పోర్ట్కి, ఎయిర్పోర్ట్ వచ్చేసినాం. ఓకే, ఎయిర్పోర్ట్ అతను మాస్క్ వేసుకున్నాము ఎందుకంటే మృతి పడతారు, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చెక్కిన ఆధార్ కార్డు అనికాలో ఇదన్నమాట, చెక్కిన పోలీస్ చెక్కిన ఉంటుంది, పోలీస్ చెక్కిన కలిసిన అతనే పోలీస్ చెక్కింగ్ ఉంటుంది. పోలీస్ చెక్కింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ మన టికెట్ ప్లస్ ఆధార్ కార్డు చూపించాలన్నమాట. ఆధార్ కార్డు కామెరా
హ్యాపీ దిగిన దాకా బాధే ఎందుక చాలా హ్యాపీగా ఉంది కానీ దిగిన తర్వాత నాన్న ఫ్లైట్ ఎక్కాలని ఉంది నాన్న క్లెయిమ్ ఉండదు और पीटी खोलने के लिए इस तरफ फ्लैप उठाएं। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन नकाब अपने आप ऊपर बने टनल से नीचे आ जाएंगे। कुर्सी पर बैठे रहें, अपना पर्सनल मास्क हटाएं और ऑक्सीजन मास्क को अपने मन की फ्लाइट स्टार्ट अय्ये मुंदु सेफ्टीस अनेदि एयर होस्टर से चेप्तारु अन्नमाट। मास्क देयर इज अ वाटर एक्टिवेटेड लाइट फॉर अट्रैक्टिंग अटेंशन इन्फ्लेट द लाइफ जैकेट एज సో ఇప్పుడే ఫ్లైట్ అనేది స్టార్ట్ అయ్యింది రన్వే మీదకి వెళ్ళబోతుంది వెళ్తుంది ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది అంటే రన్వే మీద ఏదో సంథింగ్ ఉన్నట్టుంది అందువల్ల కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అయింది చెప్పింది తినేదానికి ఫుడ్ ఏం కావాలో చెప్పుకోవచ్చు అని చెప్పింది అర్థం కాకపోయా మనకి చూసారు కదా ఇప్పుడు దాకా బాగునింది మేఘాలు అంతా బాగానే ఉన్నింది కానీ ఒక 15 మినిట్స్లోనే చీకటి పడిపోయి మొత్తం ఏం కనిపించలేదన్నమాట మొత్తం మేఘాలు అడ్డ వచ్చేసి ఫుల్లు ఉరుములు మెరుపులు దాంతోపాటు వర్షం అన్నమాట పాపం పైలట్కి దారి కూడా కనిపించలేదు అందువల్ల గైస్ రియాజ్ కూడా భయపడ్డాడు భయపడి పండుకున్నాడు అనుకున్నాడు రియాజ్ ఏం రియాజ్ గమ్ముగా ఎప్పుడు దాకా హుషారయ్యి నువ్వే నాకు ధైర్యం చెప్పాల్సి నువ్వు కూడా భయపడతావు నాకు వీడు ఇంతకుముందు టాటర్ డ్రైవర్ లా ఉన్నాడు వీడు ఏం కనిపించలా ల్యాండింగ్ అవుతుందా ల్యాండింగ్ ఆడవుతుంది ల్యాండింగ్ ల్యాండింగ్ అయితే కనిపిస్తుంది ఇక ల్యాండింగ్ అవుతా చెప్తానే ఉన్నాడు కదా అక్కడి నుంచి ఎందుకు క్లైమేట్ క్లైమేట్ సహకరించట్లేదు అన్న ఇందాక మైక్ లో చెప్పలేదు ఓకే ఓకే ఇబ్బంది ఏం లేదు కదా వాడు మా సహకరిస్తేనే లేదంటే అంతేనా లేదంటే లేదంటే అబద్ధం గిరిగిరే పైలట్ ఏమి
తెలియనోడు కాదు వాళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చి ఎట్లు ఏందనేసి చెప్తారు. మనం ఏం భయపడవాలే అది దాని సమయంలో ధైర్యం ఉండాలి పోయినప్పుడు అట్లా నేను భయపడదు. మెరుపులు వస్తున్నాయి దానివల్ల ఏమైనా ప్రాబ్లం పడుతున్నాడా పైలట్? అంటే ఇంత మందిని బ్యాక్ సైడ్ చూడదు కదా అంటే మెరుపులు వస్తుంది. ఇంతమందిని ఒక్కడే ఉండి నడిపిస్తున్నాడు కదా చాలా పడ్డలు ఉంటుంది అతనికి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. సీట్ బెల్ట్ వేసుకోమన్నారు వేసుకున్నాను. వాళ్ళు చెప్పకుండా వేసుకున్నాను నేను సీట్ బెల్ట్. వాళ్ళు చెప్పకుండా వేసుకున్నాను నేను సీట్ బెల్ట్. వాళ్ళు చెప్పకుండా వేసుకున్నాను నేను సీట్ బెల్ట్. అక్కడ అసలు సైడ్ వస్తుంది కదా అదో మేఘాలలోకి పోతాను అందువల్ల ఇందా నుంచి అబ్బాబ్బా మనోడు ఒక మంచి పెద్ద మేఘంలోంచి వచ్చాడబ్బా అందువల్ల ఇంత ప్రెషర్ పడ్డాడు బాబు. మేఘం ఉరుముకి మెరుపుకి పుట్టాడు అట్లా वर्षों चूसा कदा वर्ष पड़े अंदव लेट गाय दाक नेम रिवील गेस्ट अंदर कामेंट सरना हैदराबाद टू गोवा